ఏషియా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో ఏం మాట్లాడుతున్నారు చూడండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. నిన్ను సృష్టించింది ఎవరు అనుకుంటున్నావు? నిన్ను సృష్టించింది ఎవరు? రాజకీయ నాయకుడా? సినిమా హీరోయినా? సినిమా హీరోనా? లేకపోతే నువ్వు మాయ ప్రేమలో ఉన్నవే, ఆ ప్రేమించిన మాయలాడా మాయలోడా? నిన్ను సృష్టించింది వాళ్ళు కాదు. మరి ఎవరు? మరి ఎవరంటే లోకాలను కలిగించిన కన్న తండ్రిడే దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన కన్న తండ్రిడే దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించిన వాడే, నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించిన వాడన్న పచ్చి నిజం నీకు తెలుసా? అంత విచక్షణ ఉందా? అంత జ్ఞానం నీకుందా? ఉంటే ఇలా ఎందుకు మారిపోతావు నువ్వు? ఉంటే ఇలా ఎందుకు మారిపోతావు? అబ్బాబ్బా, ఇటువంటి మాటలు చెప్పాడండి మహానుభావుడు. నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించి నిర్మించి నీకు సహాయము చేసే వాడను నేను. నీకు సహాయం చేసిన ఎక్కడ సహాయం చేసినా తెలుసా? ఒరే, నీ ప్రారంభం నలుసులా ఉన్నావు చూసావా? నువ్వు ప్రారంభంలో చిన్న కణంగా నీ తండ్రి గర్భంలో నుంచి నీ తల్లి గర్భంలోకి వెళ్ళావు చూసావు? ఆ రోజు నుంచి నీకు సహాయం చేస్తున్నాను రా, ఆ రోజు నుంచి నీకు సహాయం చేస్తున్నాను. నీ తల్లి గర్భంలో నీ అవయవ నిర్మాణం ఎవరు చేశారనుకుంటున్నావు? ఈరోజు కళ్ళున్నాయి చూస్తున్నావే, ఆ కళ్ళును చేసింది నేను. ముక్కుండి వాసన చూస్తున్నావే, ఆ ముక్కును తయారు చేసింది నేను. నోరుండి మాట్లాడుతున్నావే, ఆ నోరును చేసింది నేను. నీ అందమైన రూపం ఉండి విచిత్రమైన వింత వింత కార్యక్రమాలు చేస్తున్నావే, ఆ రూపాన్ని ఇచ్చింది నేను, నిర్మించింది నేను. నీకు సహాయం చేసిన ఎవరు? మనుషులా? కాదయ్యా, కాదు. నీ ఉనికికి కారణం నేను, నీకు ఊపిరి ఉండటానికి కారణం నేను. కానీ ఊపిరిచ్చిన ఆయన ఊసేవన్న ఈ సమాజంలో ఉందా? ఉందా? ఎక్కడుందండి? జీవాన్నిచ్చిన జీవాధిపతి గురించి మాట్లాడేవాళ్ళు ఎవరండి? మనకు సహాయం చేసేది ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడండి. మనిషికి సహాయం అందుతుందండి ఖచ్చితంగా దేవుడు వలన. అదే అన్నాడు, నీ తల్లిగా సృష్టించింది, నీకు సహాయం చేసింది ఎవరు? నేను. అసలు నీ బ్రతుకుండటానికి కారణం, నీకు బ్రతుకునివ్వటానికి కారణం నేనైతే మనుషుల గురించి మాట్లాడతావేంటి నువ్వు? అందుకే దావీదు గారు, మనుషులు సహాయం వ్యర్థము, నాకు సహాయం చేసింది ఎవరు? దేవుడు, దేవాది దేవుడు.